వైష్ణవ్ తేజ్ శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ మూవీ ఆదికేశవ, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదలైంది. వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న వైష్ణవ్ కి శ్రీలీల లక్ కలిసొచ్చిందా? ఫైనల్ రిపోర్ట్ లో ఏం తేలింది చూద్దాం. ఉప్పిన అంటూ ఎంట్రీతోనే సెంచరీ కొట్టిన హీరో వైష్ణవ్ తేజ్ తర్వాత కొండపులం, రంగరంగ వైభవంగా అంటూ వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాడు. ఈసారి ప్రయోగాలు పక్కన పెట్టి మాస్ హీరోగా మారే ప్రయత్నం చేశాడు. ఆదికేశవ మూవీ కథ విషయానికి వస్తే, గారాభంగా పెరిగే హీరో తను పనిచేసే కంపెనీ సీఈఓ ప్రేమలో పడతాడు. తర్వాత రాయలసీమ నుంచి ఒక వ్యక్తి వచ్చి తన అసలు ఫ్యామిలీ వేరే ఉందంటూ తీసుకువెళ్తాడు. ఆ తర్వాత బ్రహ్మసముద్రం వెళ్లాక హీరో ఏం చేశాడు, అక్కడ రావణాసురుడి లాంటి విలన్తో తనెందుకు తలపడ్డాడు అనేదే కథ. భాష సినిమాను రివర్స్ లో తీసినట్టు లేదంటే అజ్ఞాతవాసిని కొత్త కోణంలో చూపించినట్టు ఇలా తెలిసిన స్టోరీ స్టైల్నే సరికొత్తగా చెప్పబోయాడు దర్శకుడు. కానీ ఇలాంటి సినిమాలు చూసి చూసి ఉన్న జనానికి మరో ఫ్యాక్షన్ మూవీ చూసినట్టే అనిపిస్తోందనే టాక్ పెరిగింది. ఆదికేశవ మూవీలో వైష్ణవ్ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటే శ్రీలీల పర్లేదనిపించింది. మిగతా పాత్రలు కూడా పర్లేదనిపించేలా చేశాయి. ఇక మ్యూజిక్ పెద్దగా మ్యాజిక్ చేయకున్నా ఇది యావరేజ్ గానే సరిపెట్టిందంటున్నారు. ఆదికేశవలో ఫైట్లు, వాటి కోసం దర్శకుడు పడ్డ తపన వల్ల కొంత కొత్తగా కనిపిస్తున్న యాక్షన్ పార్ట్ కోసమే థియేటర్స్ కి వెళ్లే పరిస్థితులు ఉండవు కాబట్టి ఆదికేశవ కూడా రొటీన్ మూవీనే అంటున్నారు. ఓవరాల్ గా మిక్స్డ్ టాకే వస్తోంది.